టాలీవుడ్ స్టార్ నటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనట్లు ఇటీవలే వార్తలు వచ్చిన విషయం తెలిసింది. చాలా రోజుల నుంచి మయోసైటిస్ అనే డిసీజ్తో బాధపడుతున్న శ్యామ్ చికిత్స కోసం కాస్త విరామం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నటి తాజాగా తమిళనాడు కోయంబత్తూర్లోని ఈషా ఫౌండేషన్కు వెళ్లారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్దేవ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని దాయం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలో సమంత వైట్ డ్రెస్ వేసుకుని అందరి మధ్యలో ఎంతో సింపుల్గా ధ్యానం చేస్తూ కనిపించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు రాకుండా ఎటు కదలకుండా కూర్చోవడం అసాధ్యం అనిపించింది. కానీ ధ్యానం అనేది ప్రశాంతతకి అత్యంత శక్తివంతమైన మార్గం అని ఇప్పుడే తెలిసింది. ఇది సింపుల్గా అత్యంత శక్తివంతంగా ఉంటుందని ఊహించలేదు అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతున్నాయి. ఇక శ్యామ్ ప్రొఫెషనల్ లైఫ్కి వస్తే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన కుసి చిత్రంలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ వెబ్ సిరీస్లోనూ నటించింది. ఈ సిరీస్ షూటింగ్ను ఇటీవలే కంప్లీట్ చేసింది శ్యామ్. త్వరలో అది ప్రేక్షకుల ముందుకు రానుంది.